జంతువు తిరగాడుతుంటాయి. ఇక్కడ ఎక్కడ మేత తీసుకున్నాం అనుకో, నీటి కింద కింద తరం రెండు మూడు గంటలు పోయినా వదిలిపెట్టేస్తాం. ఎందుకంటే ఇక్కడ జంతువు, ఒక జంతువు చచ్చిపోతే కుక్క వాసన పెట్టుకుని పోతుంది. ఆడ ఏమీ లేకుంటే ఎంత బాధపడుస్తుంది అది. అది మన మేత అనేది కూడా ఒక జంతువులు స్మెల్ పెట్టుకుని వస్తుంది. కళ్ళం కాడి కళ్ళం ఉండదని వస్తే కళ్ళం కాడి ఏమి లేకుంటే ఎంత మనసు చచ్చిపోతుంది. చేయడమే ఇటువంటి పనులు చేసేది ఎంత పాపిష్టి పనులు చేయడం చాలా తక్కువ. అక్రమే అంటే లేచురా, ఎప్పుడైనా అక్రమే చదువు. అక్రమం అంటే చరిత్రలో ఉండొచ్చు. ఎందుకంటే మనము సామాజిక వర్గానికి చెందిన వాడు ఉన్నట్లు చేయము. మన ఎదురు చేసేవాడిని కూడా చేయను. మనం తెలియక చేసి చెప్పలేదు. మన భార్య అయినా, పిల్లైనా, తల్లైనా, తమ్ముడైనా, అన్నైనా, బావంగులైనా, మామూలు సామాజికంగా లేక చూడు మన తోటి వ్యక్తినైనా అది మంచిది కాదు అంటున్నాడు. వాళ్ళు ఎందుకు వాడు అమ్మని తెలుసుకున్నాడు. మనకేం పూరా పాడిపోతా పూర నా కొడుక నేనేం చెప్తాను అంటే సర్వనాశనం అయిపోతా పూర కూడా అంటే కదా ఇంట్లో దిగుతా అంటున్నాడు. నా మొడ్డ గురించి రెండుగా అది నా ఏం నా మొడ్డ అంటే పెట్టుకున్నా వందల కోట్లు వదిలిపెట్టిపోతున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా కూడా ఏమని తెచ్చుకున్నదా ఏమని తెచ్చుకున్నాను చెప్పుతావరు రాసి అప్పుడు నువ్వు చెప్పుతావు ఏమని చెప్పుడు కదా ఎద్దును పెట్టుకోలేదులే ఇంట్లో పిలిచి ఇద్దరు కొన్ని మధ్యాహ్నం ఇంట్లో పిలిచి ఇద్దరు పడుతున్న వాళ్ళు ఇద్దరు బయట పిలిచి ఇద్దరు మధ్యాహ్నం ఇల్లు దాపి ఇద్దరు ఒక్కడు తాగేది కానీ కాడేది ఉండదు ఎప్పుడైదు మరి గ్రామ పట్టకూడదు ఇంట్లోకి బయట పట్టుకొచ్చి ఇంట్లో ఇద్దరు పోతే ఇద్దరు ఎన్ని రోజులు ఒక్కరోజు దాదాపు అంటే ఇప్పుడు తొమ్మిది పది నెలలు ఇంకా కావాలని చెప్పాను. ఇంచు నుంచి సంవత్సరము సంవత్సరం దానికి వస్తుంది. ఒక్కొక్క దానికి ఉపయోగించి నాలుగైదు సీట్లు తిండి పెడుతున్నాను. చెప్తాను రా కానీ ఏనాడైనా కానీ వాటికి ఇటుకుని వెళ్ళినంత భారం పోతున్నారు. ఎందుకు చెప్తున్నారు మానవత్వం చోటు కరెక్ట్ కనెక్ట్ అయ్యాడు కదా. అది ఎందుకు చెప్తున్నారంటే మానవత్వం వాళ్ళు అవిడితోనే అవిడితో వాళ్ళు సింహతో వేటాడతారా అవితో ఆట పెట్టుకుంటారు. అవిడితో ఆట సింహంతో వేటాడే మనుషులు అనమాట. అటువంటి మానవత్వంతో సూతాన్ని చేద్దామని పాముని పెంచి ఎట్లు ఇస్తుండ్రు పాముని పాలు పోసి పిలుస్తారట అలా పెంచుతుండ్రు. మనం లేనప్పుడు అనుకున్నా మన గురించి మంచి చెడినది నా ఎదురు కంటే ఎంత మంచి చెడు ఎక్కడ ఉండే కానీ చూసుకో గడ్డ ఉండదా అంటున్నాను. గడ్డ కాదు అక్కడ ఉండదంటే మనం ఉన్ని చోట భూమి ఉడకలేతే చూడ మనం అక్కడ చేసామంటే భూమి భూకంపం వచ్చిన తర్వాత పర్యలేకపోతుంది. నేను అక్కడ చేసినానంటే నేను ఇంకా ఎవరైనా నా ఎదురు నేను నువ్వు నన్ను కట్టుకుండొచ్చు కానీ నాకు నీకు తెలియదు నీ వయసులో కలిసి నా అనుమంతు లేదు. నేను అక్కడ చేసినంటే భూమి ఇట్లాగా పర్యలేకపోతుంది. ఆకాశంలో నక్షత్రాలు కిందికి రాంతో చూడు నేను తప్పు చేస్తానంటే మట్టుగా భూలోకం బద్దలైతుంది ఆకాశం తిరిగిపోతాయి. సూర్యుడు చంద్రమా వచ్చి ఆకాశానికి పైన కాదు మధ్యలోన మన కళ్ళ మీద అటు ఇటు అంటే మధ్యలో నిలబడతారు. కానీ వాళ్ళు కిందికి రారు మధ్యలో నిలబడరు. నేను ఆ తప్పు చేయను తెలుసుకునే మనుషులు తెలిసి కలిసినట్టు ఏమిటి ఈ రవితో ఆట చెమ్మంతో వేట చూసుకో మంచిది కాదు.